నమస్కారం, బిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆత్మకూరులో పోటెత్తిన జనప్రభంజనం. భూకబ్జాలకి అడ్డాగా మారుతున్న డోన్ నియోజకవర్గం, ఆరోపిస్తున్న జన సైనికులు. సైన్యంలా కదిలిన ఓబులవారిపల్లి పంచాయతీ ప్రజలు. వ్యాపార రంగానికి, వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుల మీద జేటాక్స్ విధించి వారి ఆర్థిక ఎదుగుదలకు అడ్డంగా మారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా బాలవీరాంజనే స్వామన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు దుండి రాకేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని గెలిపించాలని స్వామి కోరారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే వస్తుందని నీకు తెలుసు. ఎందుకు వస్తుంది అంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ని బట్టి నీకు కావాల్సిన బిజినెస్ అనేది, గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ సింగిల్ పాయింట్ చాలు మీకు తెలుగుదేశం కూటమికి ఎందుకు ఓట్ వేయాలని చెప్పి మీకు ప్రెసెంటేషన్ తీసుకున్న దానికి. మీరు ఇదే 5 సంవత్సరాలుగా చూస్తుంటారు, ఎకనామిక్ యాక్టివిటీ అనేది లేదు. వాళ్ళు ఎంతసేపు సంక్షేమం చెప్పారు కానీ అభివృద్ధి పక్కన చూడలేదు. రెండో చేయాలి, ఒకటి చేసుకుంటా పోతే ఇంకోటి జరగదు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం ఒక వైసీపీ వల్లే సాధ్యమని, అందుకే జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్ పిలుపునిచ్చారు. సింగరాయకొండలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యానాదుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రావూర్ ప్రభావ్తో పాటు యానాది సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమితమైనటువంటి సేవ చేయడానికి అవకాశం ఉందని చెప్పుకోవడం అందరికీ మనం చేసుకుంటూ, మరి పండుపి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మీ వాడు, మీ బిడ్డ, దళిత బిడ్డ, మీ పాలిప అగస్త్యుడు, మీ లెక్క సంవేదికుడు ఆదిమూలపు సురేష్ ఈరోజు చాలా సంతోషం. మీరు ఇంత మనస్ఫూర్తిగా నాకు మద్దతు తెలిపినందుకు, ఇది జగనన్న ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. కెరగొండ పాలనలో శాసనసభ్యులుగా 2 పర్యాయం, సత్తవత్తుల పాటు శాసనసభ్యులు 1 పర్యాయం, 3 పర్యాయం ప్రజా సేవలో ఉన్నాం. 2 సార్లు మంత్రిగా కూడా జగనన్న తొట్టతుని కేబినెట్లో దళితులు నేను నన్ను విద్యాశాఖ మంత్రిగా చేయడం నిజంగా దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మన గుండెలు చిరస్థాయిగా ఉంటారు. ఈరోజు మరి నాలుగోసారి ఈ యొక్క కొండపేట నియోజకవర్గంలో పోటీలో ఉన్నాను. ఇక్కడ నేను అనాథను, నాకెవరు లేదు, ఎవరు తినేది అందరూ అన్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చినాడు మరొక పక్షి ఈయన చెత్త, ఈయనకి ఇక్కడ ఎవరున్నారు? మేము ఇక్కడ నుంచో పట్టుకుపోయాను. మా వెనక సత్య ఉన్నాడు, మా వెనక పూలచంద్ర ఉన్నాడు, మా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు ఉన్నారు, నా వెనక ఎవరు లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. నా ముందు మీరున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీరున్నారనే ధైర్యంతో మీ అందరి మద్దతు, మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా నేను భావిస్తూ,
వారందరూ ఎన్నో తరాలు అంటా ఉన్నారు. నేను ఎప్పుడే గెలిచిపోయా మళ్ళీ ఒక్కొక్క వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ మూడవసారి హ్యాట్రిక్ అన్నారు, మంత్రి అవుతారు, ఉప ముఖ్యమంత్రి అవుతారు, స్వామి గారు చెప్పుకుంటా ఉన్నారు. మనకి అవన్నీ అవసరం లేదు. మీ అందరికీ సేవ చేసుకునే ఒక అవకాశం మీరు కల్పించడానికి మీ చేతుల్లో ఉంది. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఈ కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఒక కొత్త జెండా రావాలి. ఈ కొండపి నియోజకవర్గానికి ఒక కొత్త జెండా రావాలి. ఈ కొండపి నియోజకవర్గంలో ఒక కొత్త జెండా రెప్రెపలాడాలి. ఆ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఆ జెండాను మోసే వ్యక్తులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది నెరవేర్చినట్టు కూడా భావిస్తూ. మాసవరం గ్రామంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గెలుపు కోసం నరసరావుపేట నియోజకవర్గంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఎన్నికల ప్రచారాన్ని ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అంబేద్కర్ ఆస్తి సాధన సమితి జాతీయ అధ్యక్షుడు కాల్వర్ రవి నిర్వహించారు. మాసవరం గ్రామంలో రొంపుచర్ల మండలం ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలవాలని నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మూడవసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని, పార్లమెంటు నరసరావు పార్లమెంటు సభ్యులుగా మొదటిసారిగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా గెలవాలని చెప్పని మేము ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి, అదేవిధంగా మాసారం గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ గారు అందరం అందుగం ఏడుగొండలు అందరం కలిసి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయాలని చెప్పని మేము ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమందిని నేను చూశాను ఈరోజు మంచంలో ఉండి ఇప్పటికి కూడా పెన్షన్ వృద్ధా పెన్షన్ రాలేదని, వికలాంగుల పెన్షన్ రాలేదని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాజకీయం రాజకీయంగా చేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా జనసేన కానీ బీజేపీ కానీ అలా చేయకూడదని చెప్పని వాళ్ళకి తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏం కావాలి ప్రతి ఇంటికే డోర్ టు డోర్ డెలివరీ చేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వారాల వారాల పాటు ఎంఆర్ఓల చుట్టూ తిరగడం జరిగింది. ఈరోజు చూస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ నెగిటివిటీ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన గడపకే రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తుంది. ఈరోజు అన్ని పథకాలు కూడా ఇంటి దగ్గరికి రావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అది చెల్లింది తప్ప వేరే ఏ వ్యక్తికి కూడా చెల్లదు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, వాలంటీర్ వ్యవస్థ సిగ్గుచేటు అసలు తీసేయాలని చెప్పని వాలంటీర్లను కూడా ఎంతో సులకన భావంతో మాట్లాడారు. అదే వాలంటీర్లు ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అన్నా ఉన్నాడు, ఏమని 10,000 పెంచుతాను వాళ్ళని తీసేయను అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఫస్ట్ ఏమో తప్పు అంటారు, తర్వాత మళ్ళీ దాన్నే వీళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో వాలంటీర్ వ్యవస్థని మనకు ముందు తీసుకొచ్చారో మన అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వ్యవస్థల్ని ఎన్నో నవరత్నాల్లో పొందుపరిచి నవరత్నాల్ని 90% నెరవేర్చి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి గెలవాలి. అదేవిధంగా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మూడోసారి హ్యాట్రిక్ సాధించబోతున్నట్టు కొట్టబోతున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో ఈ నియోజకవర్గం గెలవబోతా ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు ఖచ్చితంగా. రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. ఓటేసి వస్తున్న వ్యక్తిపై తెలుగుదేశం మొక్కలు దాడి చేసి గొడవలు సృష్టిస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేను డిఫెన్స్ సర్వీసెస్లో సర్వీస్ చేస్తున్నాను. ఉదయాన్నే ఓటింగ్ గురించి ఇక్కడికి వచ్చేసాను, ఓటేద్దామని వచ్చేసి నేను ఇక్కడ నిలబడేసరికి ఇక్కడ 2-3 వెహికల్స్ నిలబడి ఉన్నాయి. టీడీపీ వాళ్ళే ఫ్లాగులు కట్టుకొని జనం అందరం చుట్టూ నిలబడి ఉంటే నేను పోలీసు వాళ్ళని అడిగాను, బాబు వీళ్ళు ఎందుకు నిలబడ్డారు, ఇంత దగ్గరగా గేటు దగ్గరకు ఎందుకు వెహికల్ ఉందని అడిగితే వాళ్ళు చెప్పామండి వాళ్ళకి హిందీలో అర్థం కావట్లేదు ఏమో అంటే నేను తెలుగులో చెప్పాను, మీరు రాకూడదంట మీరు చెప్పారు కదంటే సిఐ గారితో మాట్లాడుతున్నారు, సిఐ గారే చెప్పారంటే వెళ్ళమన్నారంటే
చెప్తున్నాను నేను ఎట్లా అంటే సరికి నా సెల్ ఫోన్ వెనక స్టిక్కర్ చూసి నా కొడుకు వైసీపీ ఓటరా అని చెప్పి పట్టుకుంటారా అని చెప్పని కాదు లాక్కొని నన్ను 10 మంది కలిసి కొట్టుకుంటా లాక్కుంటా మీ కారులో పడేసుకొని లాక్కొని తీసుకొని వెళ్ళిపోయి నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అడిగాను. ఎస్పీ గారి దగ్గరగా అన్నాడు. సరే ఎస్పీ గారి దగ్గరికి అయితే నేను కూడా వస్తాను, నేను డిఫెన్స్లే నేను చెప్తాను అన్నాను. నేను డిఫెన్స్ నేను కూడా చెప్తాను పదండి అని అంటే నువ్వు డిఫెన్స్ అని కార్డు ఏదిరా అన్నారు. నా కార్డు మీకు చూపించాల్సిన పర్లేదు, నేను చూపించిన దగ్గర చూపెడతానన్నా. ఆంధ్ర ఎనికి తిప్పుకొని వచ్చి మళ్ళీ ఆ గేట్ దగ్గర దింపి వెళ్ళిపోయారు నన్ను. అది జరిగిందండి. 10 మంది మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు నన్ను డిఫెన్స్ అని చూడకుండా కూడా. పేర్లు నేను నా దగ్గర సెల్ ఫోన్ లేదు, నాకు వాళ్ళు అంతగా తెలియదండి. అక్కడ ఫోటోలు తీసుకుని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. నేను మనుషులను అయితే గుర్తుపట్టగలను, నన్ను ఎవరు కొట్టారో కూడా. అది ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీ కాంపౌండ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఓటు వేసుకొని బయటికి వెళుతున్న వెంకటేశ్వర రెడ్డి అనే సత్యనారాయణ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ని కొట్టి కారులో ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకువెళ్ళే కార్యక్రమం చేశారు. నేను చెప్తున్నా దీని మీద చాలా సీరియస్గా ఈరోజు యాక్షన్ తీసుకోవాలి. ఒక ఎంప్లాయీని తన ఓటు తను వేసుకొని స్వచ్ఛందంగా బయటికి వెళ్తూ ఉంటే అతన్ని పట్టుకొని కొట్టి లాక్కొని కొట్టి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఒక ఓటర్ని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అరవింద్ బాబు ఒక్కసారి ఈ ఎలక్షన్లు సజావుగా సాగాలని కోరుకుంటున్నాను నేను. కానీ మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా మీరు గొడవలు పెట్టుకునే కార్యక్రమం చేస్తే ఎవరు కూడా గాజులు దొడుక్కోలేరు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాను, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, దానికి మేము సహకరిస్తాం. మీరు కూడా సహకరించిన పోలీసు వాళ్ళు, ముఖ్యంగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది, అలానే ఆర్ఓ, కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ కనీసం బ్యారికేడ్ లేవు ఒక పోలింగ్ బూత్ దగ్గర, కనీసం 100 మీటర్ల దూరంలో బ్యారికేడ్ ఉండాలి. ఒక ఎంప్లాయీ ఓటు వేసేటప్పుడు జెండాలు పట్టుకొని, తెలుగుదేశం జెండాలు పట్టుకొని 200 మంది బయట నించున్నారు గేటు దగ్గర. అంటే ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలని, ఎవరిని ఇవాళ మీరు భయం పెట్టి ఓటు వేయించుకోవాలని చూస్తున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేసుకోవడానికి హక్కు కల్పించాలి. ఈ ప్రభుత్వం బాధ్యత, ఈ యొక్క పోలీసు అధికారులు కానీ, ఈ యొక్క చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఆర్ఓ గారు, వీళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఎస్పీ గారు, డిఎస్పీ గారు సరైన ప్రొటెక్షన్ అందించాలి. లేకపోతే నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ చాలా సమస్యాత్మకంగా అవుతుంది. మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగింది, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా కఠిన చర్యలు తీసుకొని ఎమ్మటే నిందితుల్ని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేసి వాటి మీద కఠిన కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే పునరావృతం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, నిన్న జిల్లాలో అత్యధికంగా పర్సంటేజ్ నమోదైతే నర్సరావుపేటలోనే తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది, దాని కారణాలు ఏమంటారు? ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయలేక, వీళ్ళు ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయలేక నిన్న కూడా వచ్చాను నేను. కనీసం బ్యారికేడింగ్ లేదు, కనీసం అక్కడ ఎవరెవరు ఆపుతున్నారు, అట్లానే లేడీస్కి సపరేట్, జెంట్స్ సపరేట్ లేదు. ఈ విధంగా అక్కడ లోపల ఉన్న సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు. దీనివల్ల సమస్య నేను విజిట్ చేసి అన్ని సజెషన్లు చేశాను, ఇవాళ అన్ని మార్పులు చేశారు, పోలింగ్ బూత్ సంఖ్య కూడా పెంచారు, 3 నుంచి 6 చేశారు. దానివల్ల ఇవాళ ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఓటింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంజర టర్నింగ్ నుంచి పెద్ద బజార్, ఎస్పీజీ పాలెం, ఏబిఎం పాలెం, గాంధీపార్క్, తోటకేరి, తిక్కస్వామి దర్గా మీదుగా, పాత బస్టాండ్ మీదుగా జనప్రవాహం సాగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనపై గర్జించి సమరానికి శ్రీశైలం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఈరోజు ప్రతాప్ రెడ్డి శంకర్పూర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధిని తాను చేసినట్లు వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తాగునీరు, అర్హులైన ప్రతి కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు ప్రచార సభలో బుడ్డా రాజశేఖర రెడ్డి, ఏరాజ్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు నాగూర్ ఖాన్, యూసఫ్ రామూర్తి, శివప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్, వడ్డే మురళి, కొండలరావు, దినకర్ తదితరులు పాల్గొన్నారు. దారిద్రం ప్రాణాలు ఏం చేసే పనులక్క వాళ్ళు బొమ్మలు వేసుకొని తగ్గించుకొని మళ్ళీ అప్పుడు ఎల్ఈడి స్క్రీన్ పెట్టాటనే సీతాపురం ఆయన చేసినట్టు అన్న బొమ్మలు వేసి చూపించాడు రాత్రిలో పూట.
ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి తీర్చినాయన పిచ్చినాయన ఏం చేసావు కాబట్టి మీరు ఇప్పటికీ తెలుసుకున్నారు. చాలా సంతోషం, మోసపోవడం అనేది ఒకసారి జరగాలమ్మ, సహజంగా జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ మోసపోతే చెడిపోయేది ఎవరు? ఎవరు తల్లి చెడిపోయేది? చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే గెలిచినాక ఒక బెంచ్ కారులో తిరుగుతున్నాడు. ఇప్పుడు 5 బెంచ్ కార్లు వచ్చాయి. నంద్యాల దగ్గర 150 ఎకరాలు పెట్టి ఫ్లాట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆకుకూరలు ఇప్పుడు 70 ఎకరాలు 3.5 మంచులు. ఆయన బ్రాండ్ ఉంటుంది, పెట్టుబడి పెడుతున్న తర్వాత పెట్టుబడి ఆ డబ్బులు సంపాదిస్తాడు. ఓటుకు 1,000 అంటే ఎకరా 10 లక్షలు దొరకానే కొని సెంటు 10 లక్షలు మనకు అమ్ముతాడు ఫుడ్ తెలివి. రేపు ఓటుకు ఏదో 1,000, 2,000, 3,000 ఇస్తే నేను గెలిచిపోతానని అపోహలు ఉన్నాడు. ప్రజలు మా వాళ్ళంత పిచ్చి వాళ్ళేం కాదు. ఒక్కసారి మోసపోయినారు మీతో, మళ్ళీ మళ్ళీ మోసపోరు మా వాళ్ళు. మీరు చేసిన పాపాలు అన్యాయాలు వద్దని ట్యాంకి పెట్టి ఈ ఊర్లో కోట్ల రూపాయలు వసూలు చేసినావు. వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంక్ అని చెప్పినావు. అది చెప్పినది ఎమ్మెల్యే చెప్పినది నమ్మి పాపం బ్యాంకులో డిపాజిట్లు కట్టారు. 30 కోట్ల రూపాయలు మన దగ్గర కట్టారు. ఎవరైనా దాంట్లోనేది ఎస్సీలు బీసీలు మైనార్టీ వీళ్ళే. ఏదో ఎందుకు కట్టారు పాపం వీళ్ళంటే 100,000 రూపాయలు కడితే సంవత్సరానికి 2 లక్షలు రిటర్న్. ఎవడైనా ఆశపడతాడు బీదోడు పాపం కట్టారు. ముందుగా బ్యాంక్ మూసారు, జంపు 30 కోట్లు కింద వేసుకున్నారు, అడ్రస్ లేదు. ఏమంటే బాలన్న నేను సస్పెండ్ చేసిన పార్టీలోకి బాలన్న కానీ గోడి కానీ సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేయకూడదు. మా జనాలు డబ్బులు కదే, అందుకే చెప్తా ఉన్నా నేను. విడారే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, జీప్ పెట్టుకొని తిరుగుతుంటావు. రేపు అదే జీప్లో ఎనకట్టలో నుంచి తొబ్బితే పోలీసులు పడతావు, ఆ నుంచి తొబ్బితే జైల్లో పడతావు. ఇవాళ ఫ్లాట్ వ్యాపారం చేస్తున్నావు, వసూలు చేస్తా నీ దగ్గర. ఆత్మకూరులో నా వాళ్ళు నష్టపోయిన డబ్బు నీ దగ్గర నుంచి కక్కిస్తా, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను అంటున్నాడు పాపం, అంటే ఊరు పోతులేదు ఎందుకు పోతులే అంటున్నాడు పాపం. గుణరాజు కథ ఇది ప్రతాప్ రెడ్డి కథ ఉంది, రేపు చూపిస్తాను నేను కథ. నేను తెలుస్తుంది ఎలక్షన్లు అయిపోయింది. అందుకే ప్రతి ఊళ్ళో చెప్తానమ్మా నేను పాడ రెడీకి పెట్టాను. ఇలా పక్కన తారీఖు పాడ రెడీ చేయాలి, పోలింగ్ ఉంది కదా రోజు పాడ రెడీ చేయాలి. సాయంత్రం పోలింగ్ అయిపోతేనే తీసుకుపోయి ఎస్ఆర్పిసి కాలంలో పడేద్దాం. 4వ తారీఖు కౌంటింగ్ ఉంది, అవునా? 4వ తారీఖు కౌంటింగ్ మధ్యాహ్నం రిజల్ట్ వస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, ఏం డౌట్ లేదు. కూర్చోంటారు ఆ రోజు దీనం చేద్దామమ్మా. ఏం చేద్దాం ఏం చేద్దాం? ఓ 10 పుట్టల్లో కూర్చోండి, దీనం బాగా చేద్దాం. కానీ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ వాళ్ళు ఏడ్చుకుంటే ఇంటికాడ కూర్చుంటారు. వాళ్ళ ఇంట్లో వ్యక్తే కదా చచ్చిపోయింది, పార్టీ వాళ్ళదే కదా. భూమి ఇచ్చాల భోజనానికి ఎలా ముందు వాళ్ళని పెట్టి ఆ గోడిందలు పెడుతుంటారు. ముందు వాళ్ళని పెట్టరు, అవునా? నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో భూ కబ్జాలు బాగా పెరిగాయని జనసైనికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఉడుమలపాడు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డోన్లో గంజాయిని కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తోంది, వైసీపీ పార్టీ నాయకులు కాదని ప్రశ్నించారు. జడ్జిని నైట్ సమయంలో ఆటోలోని వ్యక్తులు గంజాయి మత్తులు అసభ్యకరంగా ప్రవర్తించింది, బుగ్గన అనుచర వర్గం కాదా అని నిలదీస్తున్నామన్నారు. ఒక రాజస్థానీ మహిళను మానభంగం చేసి చంపింది ఈ గంజాయి మత్తులో కాదా అని, దీనికి బుగ్గన ధీటుగా సమాధానం చెప్పాలని జనసేన పార్టీ బాలరాజ్ న్యాయవాది ప్రశ్నించారు. రాంబాబు మాట్లాడుతూ అంబాపురంలో ఎవరికి రంకు మరియు అక్రమ సంబంధాలు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు, మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మన దోన్ సంబంధించి గంజాయిని, గుట్కాని, లిక్కర్ని కర్ణాటక మద్యాన్ని పెంచి పోషిస్తుంది, మట్కాని కూడా పెంచి పోషిస్తుంది. మన బుగ్గన రాయన రెడ్డి గారి సహచరులు, ఆయన పక్కన రైట్ అండ్ లెఫ్ట్ వ్యక్తులు మొత్తం వల్లే డోన్లో గంజాయిని విపరీతంగా పెంచుకుంటూ అనేక అవినీతి పనులకు గాను దొంగతనాలకు గాను పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి మన బుగ్గన రాయన రెడ్డి గారు. అది ఏ విధంగా మేము చెప్తున్నాము అంటే గంజాయి మత్తులో ప్రతి వ్యక్తి చేస్తున్న పని అది పెయింట్ డోన్లో ఉన్న సిచ్యువేషన్. ఉదాహరణకి గౌరవనీయులు జడ్జి గారి మీద అనుకోకుండా ఆమె అర్ధరాత్రి నైట్ స్టేషన్లో దిగి ఆదాయ ఎక్కితే గంజాయి మత్తులో కొంతమంది వ్యక్తులు జడ్జి గారిని హరాస్మెంట్ చేయడం జరిగింది.
దాని మీద చర్యలు కూడా నామకే వాసు తీసుకోవడం జరిగింది. మన బుగ్గనాయుడు గారు వాళ్ళకున్న అనుకూలమైన ప్రభుత్వం గవర్నమెంట్. అదే విధంగా మరో ఎగ్జాంపుల్ ఏంటంటే రాజస్థాన్ మహిళని రేప్ చేసి డోన్లోనే మానభంగం చేసి చంపడం జరిగింది. దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినారు మన బుగ్గన గారు. ఈయననేమో నేను అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటూ ప్రజా ప్రతి చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. ఏందయ్యా చేసిన అభివృద్ధి, రోజు చేసిన అంటున్నాడు. ఒక వ్యక్తికి ఒక ఉద్యోగునికి కానీ వైన్ షాప్ లో డిగ్రీ చేయడం వాళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తాడో కూడా కానీ ఏ వ్యక్తినా కానీ డిగ్రీ చేసిన వ్యక్తికి ఏం జాబ్ ఇప్పియాలా? సమ్ జాబ్స్ ఏవైనా ఉంటాయి. వైన్ షాప్ లో ఉద్యోగమా డిగ్రీ చేసిన వ్యక్తికి? ఇలాంటి వ్యక్తిని మన మీద మన కోట్ల చేసిన ప్రక్రియ మీద నిందలు వేసేయడానికి ఎవరో మీరు తెలుసుకుని మాత్రం చెప్పడానికి రీజన్? ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అరాచకత పాలన ఉన్నంత కాలము మన ప్రభుత్వము మన రాజ్యం ఇలా ఇదే విధంగా పోతుంది. ప్రజలు అన్యాయమైపోతుంటారు. దయచేసి ఇంకోసారి నిందలేసే ముందర అంతకులకి నిందితులకి తేడా తెలియని ప్రభుత్వం ఈ ఇప్పుడున్న సాక్షి పేపర్ ఉంది. నిందితులు అంటే ఎవరయ్యా? నేర ఆరోపించబడిన వ్యక్తులు. అంతకులు అంటే శిక్ష పొందిన వ్యక్తులు అంతకులు అయిపోతున్నారు. ఇదే సాక్షి పేపర్లో అంతకులు అని చెప్పి పేపర్కి వచ్చింది. రీసెంట్గా శుక్రవారం రోజు ఏమని వచ్చింది అంటే అవినాష్ రెడ్డి గారు నిందితుడిని అంతకుడని ఏ విధంగా అంటారని చెప్పి అదే సాక్షి పేపర్లో వచ్చింది. నిందితుడిని అంతకుడు అనకూడదని చెప్పి అదే సాక్షి పేపర్లు ఇచ్చినారు. ఈ పేపర్లు ఏమో నిందితుడిని అంతకుడు అని చెప్పి ఇచ్చినారు. అంటే సాక్షి పేపర్కి సువ లేకుండా పోయిందా? అంటే వాళ్ళు ఏం చెప్తారు రాయడమేనా? ప్రజల గురించి ఆలోచించాలా, ప్రజల వ్యక్తుల గురించి ఆలోచన చేయాలని చెప్పి కొంచెమన్న స్లో ఉందా సాక్షి పేపర్కి కానీ వాళ్ళ నాయకులకు కానీ? దయచేసి ఇంకోసారి మా మచ్చలే నాయకుడు కోట్ల జయశ్రీపకరెడ్డి గారి మీద ఇలాంటి మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి నిందలేయకోకుండా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. బోబులవారి పంచాయతీలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి గాజుగ్లాస్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ని మరియు కమలంపు గుర్తుకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కార్ రూపానందరెడ్డి సతీమణి వరలక్ష్మి కోరారు. బోబులి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బోబులవారిపల్లి మండలం కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిలిస్తే అభిమానంతో ఎన్నో వందల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది. ఈ ఊరు అయిపోయిన తర్వాత గేట్ అవతలకి ఈ పంచాయతీ అంతా కూడా ఈరోజు ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజలందరూ వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇదే కాకుండా కోడ నివేదికలకు ఉన్న ప్రతి మండలంలో 5 మండలాల్లో ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వమైన నమస్కారాలు. ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుకు ఓటేసి బోలార్పల్లిలో ఎంత మెజారిటీగా జనం వచ్చారు ప్రతి ఊళ్ళో అదేవిధంగా వచ్చినారు. ఇంకా జరిగే ఊళ్ళో కూడా ఇంకా మెజారిటీగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా వచ్చి గ్లాస్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో ఈ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రతి ఒక్కరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్లాస్ గుర్తు గెలిపించాలని హృదయపూర్వకంగా రైల్వే కోర్టు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి ఢిల్లీకి పంపించాలా, అరవ సీతని గెలిపించి అసెంబ్లీకి పంపించాలా, ఇదే మా పట్టుదల. ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా పోరాడుతున్నాం. జై టీడీపీ, జై జనసేన, జై తెలుగుదేశం. 20 సంవత్సరాల నుంచి నీటి లోపల కూరుకుపోయిన పాచిలాగా ఉండే ఈ రైల్వే కోడుర్ని నీటి పైన తామర పువ్వులా చూడాలనేదే రూపానందరికి పట్టుదల. దాన్ని మనమందరం నిర్వహిద్దాం. రైల్వే కోడూరు నియోజకవర్గము బోగులవారిపల్లి మండలంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ అందరూ కార్యకర్తలందరూ కలిసి ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టున్నారు. ఈసారి ఈ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించబోతున్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. దాదాపు 500 మందితో పైన ఇంకా కూడా ఉదయం నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఇంకా సాయంత్రం దాకా కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా ఉంటారు, పాల్గొంటున్నారు. ఇక్కడ
స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ కూడా నాయకులు కానీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఈసారి దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థి 20-25 వేల పైచిలుకున ఈసారి గెలిపించబోతున్నారు ప్రజలందరూ కూడా. ఇది అంతా కూడా మా ప్రగాఢ విశ్వాసం ఉంది. వాళ్ళవారపల్లె మండలం పంచాయతీ గ్రామంలో ఎన్డీఏ కూటమి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కోళ్ళవరపల్లి పంచాయతీలో 4,500 ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొని ఈ అవకాశాన్ని ఇంటింటి డోర్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో కోళ్ళవరపల్లి నియోజక మండలంలో ఎక్కువ ఓట్లు వస్తాయని మేము ఆశిస్తూ కోళ్ళవరపల్లి మండలం మెజార్టీ వచ్చేది మేము అందరికీ శాయశక్తులు అభ్యర్థిస్తున్నాము దీనికి ఏమి అభ్యంతరం లేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ గారు గ్లాస్ గ్రూప్కు ఓటు వేసి బీజేపీ అభ్యర్థి నల్లార కిరణ్ కుమార్ రెడ్డికి ప్రముఖ వ్యాపారవేత్త ఎద్దుల బ్రదర్స్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన తొలి షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కర్నూలు నగరానికి చెందిన డిఎస్పీ అలాగే కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు సినీ హీరో సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎద్దుల బ్రదర్స్ చాలా రోజుల నుంచి పలు సేవా కార్యక్రమాలు కోడి నిర్మాణ పనులు చేపడుతున్నారని అలాగే కర్నూలు నగరంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో మంచి కంపెనీల బ్రాండెడ్ బట్టలను అన్ని వయసుల వారికి మరియు మహిళలకు వివిధ షాపులకు వెళ్లకుండా ఒకే చోట అన్నీ దొరికే విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని రాబోయే రోజుల్లో వీరు మరిన్ని నూతన వ్యాపార సంస్థలు స్థాపించి అగ్రగామిగా వెలుగొందాలని కోరారు. అలాగే కర్నూలు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సేవా తత్పరతతో ముందుకు వెళుతున్న ఎద్దుల బ్రదర్స్ను ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు ఈ గార్మెంట్ షోరూమ్ ఓపెనింగ్కి నాకు అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా నేను ఎద్దుల గార్మెంట్స్ ఒక ప్రోమో అంటే ఒక ట్రైలర్ లాంటిది నేను చేశాను. దాని తర్వాత మహేష్ గారు వచ్చి మీకు అందరూ తెలుసు ఇక్కడ గుడి ప్రారంభోత్సవాన్ని కూడా పిలిచారు. అది కూడా దేవుడి దేవత నాకు కుదిరింది. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మన జనరల్గా ఇన్నర్ వేర్కి ఒక చోట అవుటర్ వేరు అంటే ఒక వెడ్డింగ్ గార్మెంట్ ఇట్లా రకరకాల వెళ్తున్నాం. ఇప్పుడు మహేష్ గారి ఉద్దేశం ఏంటంటే అన్ని ఒకే షాప్లో ఉండాలి, అందరికి ఈజీగా ఉండాలి అని చాలా ఒక మంచి థాట్ ఆయన చేసి ఈరోజు ఈ షాప్ ప్రారంభం చేశారు. అలాగే ఇంకా వరుసగా 7 షాపులు టోటల్గా అంటే డిస్ట్రిక్ట్ చుట్టూ చేయాలనుకున్నారు. అది కూడా స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఎద్దుల మహేశ్వర రెడ్డి అన్నకు సత్యకు సూర్యకు మరియు ఎద్దుల బ్రదర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఈరోజు అట్లే మన షాప్ ఓపెనింగ్కి వచ్చిన సుమన్ అన్నగారు మరి మొదటి నుంచి కూడా సుమన్ టీవీ యాక్టర్ సినిమా యాక్టర్ సుమన్ అన్నగారు మొదటి నుంచి కూడా ఎద్దుల మహేశ్వర అన్నగారితో పాటు ఉన్నారు. అన్నకు ఆధ్యాత్మికంగా కానీ అంటే అక్కడ కోడ్పూర్లో టెంపుల్ విషయంలో కూడా అన్నగారితోనే ఓపెనింగ్ చేయించడం జరిగింది. స్టోర్స్ కూడా అన్న బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అన్నారు సుమన్ అన్న మీరు అన్న వాళ్ళతో పాటు ఉన్నందుకు. మరి మహేష్ అన్న మాకు ఎప్పటికీ కూడా మా కుటుంబ ఆప్తుడు, నన్ను సొంతం చెల్లెలాగా చూసుకుంటూ ప్రతి కార్యక్రమంలో మేము ఓపెన్ చేయడానికి మన కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. అది కూడా సుమన్ గారి చేతుల మీదనే చేయడం చాలా సంతోషం. ఎందుకంటే సుమన్ గారికి వాళ్ళ కుటుంబంతో మంచి అటాచ్మెంట్ బాగా ఉంది. కోడుమూరులో ఒక మంచి టెంపుల్ దశావతారాల టెంపుల్ కడితే కూడా దానికి కూడా సుమన్ గారు రావడం జరిగింది. మహేష్ రెడ్డి గారు ఇటు వ్యాపారము అది స్పిరిచువల్గా అది దేవాలయ నిర్మాణంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈరోజు కొడుకులందరూ కూడా బాగా చదివినప్పటికీ ఉద్యోగాలు చేసుకోవాలి, బయటకు వెళ్ళాలనేది కాకుండా వ్యాపారాలు చేసి మనమే 10 మందికి సహాయం చేయాలి, ఎంప్లాయ్మెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు 40 బ్రాంచ్లు ప్లాన్ చేసి దాదాపుగా 400 మందికి ఎంప్లాయ్మెంటేషన్ కల్పిస్తున్నందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఇన్నర్వేర్ గార్మెంట్స్లో చిన్నపిల్లలకి ఎక్కడైనా మనం వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఒక షాప్లోకి వెళ్ళి కొనాలి, పెద్దవాళ్ళకి ఒక షాప్లోకి వెళ్ళి కొనాలి, మనకుంటే చెల్లమ్మ అక్కయ్యలకి ఒక షాప్లో కొనాలి, అమ్మ నాన్నకి ఒక షాప్లో కొనాలి, మనకి ఒక షాప్లో కొనాలి, అంటే 6-7 షాపులు తిరగాలి. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో కనసే గొప్పతనం ఏంటంటే అడ్వాంటేజ్ ఇప్పుడు జస్ట్ పాయింట్ 100 ఇయర్స్, అప్పుడే ఇప్పుడు ఇది అమ్మాయి దగ్గర నుంచి 100 సంవత్సరాల వరకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ లీజర్ వేర్ కాన్సెప్ట్లో ఇన్నర్ వేర్స్ లీజర్ వేర్స్ మొత్తం ట్రాక్ ప్యాంట్స్ రోజు టీషర్ట్స్ రోజు అయినా కానీ మనం ఇస్తున్నాం. ఏకైక సంస్థ సౌత్ ఇండియాలో ఒక ఎదుల కనసి మాత్రమే. ఎందుకు చేస్తున్నామంటే ఒక కుటుంబ సమేతంగా అందరూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ షాప్లో 29 బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా బయట మామూలు దొరికే బ్రాండ్స్ కాదు,
మేము అమ్మే ప్రతి టీషర్ట్ పైన మీరు ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చూస్తే నెట్ లో కూడా దాని ఎంఆర్పీ నెంబర్, ఎంఆర్పీ రేట్ కూడా మీకు తెలుస్తుంది. అంత ఉత్తమమైన అత్యుత్తమైన బ్రాండ్స్ మనం డైరెక్ట్ గా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పొంది ఉన్నాము. వారి ద్వారా మేము వ్యాపారం చేయబోతున్నాం. ఎందుకంటే ఒక కుటుంబ సమేత వచ్చేవాళ్ళకందరికీ కుటుంబ సమేత వచ్చేప్పుడు అదొక చిన్న ఫంక్షన్ లాగా ఉంటుంది, దాన్ని మేము రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని అందుబాటులో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క సంస్థకి మీరందరూ ఆశీర్వదించండి, పత్రికా సోదరుల ద్వారా కూడా మాకు ఆశీర్వదిస్తే మేము మోహన్ అన్నయ్య ద్వారా, వదినమ్మ ద్వారా, అన్నయ్య ద్వారా మాకు వీళ్ళందరూ ఆశీర్వాదం వస్తే మీకు కొన్ని 100 మందికి ఉపాధి చూపించాలని కోరుకుందాం. మా సంస్థలో ఇప్పుడు 230 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కనీసం. నమస్కారం.